గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు పెసరపచ్చడి తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: చాయ పెసరపప్పు 1 కప్పు లేదా 200 గ్రాములు, జీలకర్ర 1.5 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 6 లేదా రుచిని బట్టి వేసుకోండి, ఉప్పు 1.5 టీ స్పూన్లు లేదా రుచిని బట్టి వేసుకోండి, ఇంగువ చిటికెడు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, నీళ్లు సుమారు 20 మిల్లీలీటర్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా పెసరపప్పును తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పుకి నీళ్లు పోసి దీన్ని బాగా కడగండి. బాగా కడిగిన తర్వాత ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ ఈ పెసరపప్పులో నీళ్లు పోసుకుని దీన్ని నానబెట్టుకోండి. ఈ పెసరపప్పు సుమారు 40 నిమిషాలు తీసుకుంటుంది నానటానికి. ఎండుమిరపకాయల్ని తీసుకుని వాటి తొడిమెలు తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక పేపర్ ప్లేట్ తీసుకోండి. దాని మీద జీలకర్రని వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అందుకని 10 నుంచి 15 సెకండ్ల పాటు హై పవర్ మీద మైక్రోవేవ్ చేయండి. ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పెసరపచ్చడి తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి ఈ వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్రని వేసుకోండి. మిక్సీ రన్ చేశారంటే ఈ రకంగా కోర్సుగా పౌడర్ అవుతుందన్నమాట. ఇక్కడ పెసరపప్పు నానింది కదా, ఈ నానిన పెసరపప్పును కూడా ఈ మిక్సీ జార్లోకి తగుమాత్రం వేసుకుని నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ గట్టిగా రుబ్బుకోండి. మళ్ళీ మిగిలిన పెసరపప్పును కూడా వేసి దాన్ని కూడా నీళ్లు తగుమాత్రం వేసి రుబ్బుకోండి. ఈ రకంగా పెసరపప్పు అంతా అయ్యేదాకా రుబ్బుకోండి. అంచెలంచెలుగా రుబ్బుకున్న ఈ పచ్చడినంతటిని ఒకసారి కలపండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు, ఇంగువ వేయండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి. మొత్తం అంతాను చక్కగా కలిసిపోవాలన్నమాట. దీంట్లో నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకుని కలుపుకున్నారంటే పచ్చడి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందన్నమాట. ఇంట్లో కూరలు లేనప్పుడు ఎంతో రుచిగా ఉండే ఇలాంటి పచ్చళ్ళను తయారు చేసి పెట్టచ్చు. పెసరపప్పు త్వరగా నానుతుంది కాబట్టి అనుకోని తలంపుగా అతిథులు వచ్చినా కూడా ఎంతో తేలిగ్గా తయారైపోయే రుచికరమైన పచ్చడి ఈ పెసరపచ్చడి. మీరు గమనించే ఉంటారు, ఈ పచ్చడి తయారు చేసుకోవటానికి అసలు వండవలసిన అవసరం రాలేదు. ఎంతో తేలిగ్గా అయిపోయే ఈ పెసరపచ్చడి రెసిపీ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.